Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku oka latest takku pettubadi tho start cheyagalinaatundi business gurinchi cheppabothunnanu. ఆ తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. దీనికి పెద్ద మ్యాన్ పవర్ అవసరం లేదు, ఎక్కువ స్థలం అవసరం లేదు, ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, ఎక్కువగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ ఏంటి అని తెలుసుకోబోయే ముందర ఫస్ట్ మొట్టమొదటిగా మీరు ఈ ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందాము. ఆ బిజినెస్ ఏంటి అంటే సోంఫ్ బిజినెస్ అంటారనమాట. మనము సోంపు అని అంటాము. ఇది ఎక్కువగా మనం హోటల్స్లో ఏదైనా నాన్ వెజ్ అట్లా తిన్నప్పుడు ఏంటంటే మనకి సప్లై చేస్తూ ఉంటారు లాస్ట్లో బిల్ పేమెంట్ అప్పుడు. దీన్ని ఏంటంటే మనకి జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుంది. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ సోంఫ్ ఫన్నెల్ విరాయిల్లి అనేసి అంటారు దీన్ని. ఇది ఎక్కువగా మనకి గుజరాత్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి ఎవ్రీ డే వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఆఫీస్లో కంప్లీట్గా ఏపీఎంసీ అనేసి ఉంటుందన్నమాట. అక్కడ ఎవ్రీడే ఆక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్షన్లోనే ఎవ్రీడే ఈ సంఫ్ యొక్క ప్రైజ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. అసలు ఇది మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ స్పైసెస్కి మనం ఏదైనా జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుందా అనేసి కామెంట్ చేస్తున్నారు. స్పైసెస్కి వచ్చేసి జిఎస్టీ తీసుకుంటే మనకి ఎప్పటికైనా మేలు. ఎందుకు అంటే ఫర్దర్గా మనం ఎప్పుడైనా కానీ ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ల్యాక్స్ నుంచి క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అనేది పెరిగినప్పుడు మనకి జిఎస్టీ దగ్గర మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం స్టార్టింగ్లోనే జిఎస్టీ అనేది చేయించుకుంటే బిజినెస్కి ఎటువంటి సమస్య అనేది ఉండదన్నమాట. జిఎస్టీ అనేది మీకు ఒక 15 డేస్లో వచ్చేస్తుంది. దీంట్లో పెద్ద ఎక్స్పెన్సెస్ అయ్యేది కూడా ఏమీ లేదు, ఒక 3000 లోపలే ఉంటుంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటటువంటి ఆడిటర్ దగ్గరికి వెళ్ళేసి జిఎస్టీ అనేది కావాలి అని అడిగితే దానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. అవి ఇచ్చేస్తే వాళ్ళకి 15 డేస్ లోపల జిఎస్టీ అనేది తెప్పించేస్తారు. కాబట్టి ఇది పెద్ద సమస్య అనేది కాదు. ఇక ఈ సోంఫ్ అనేది మనకి ఎక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అనేది మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా దీన్ని మనం తక్కువ కాస్ట్లో పర్చేస్ చేసుకోవాలంటే ఇది పంటగా మనకి దొరుకుతుంది. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గుజరాత్ అని చెప్పేసి ఉంజా మార్కెట్ అని చెప్పి టైప్ చేయాలి. ఉంజా మార్కెట్ అని చెప్పి మేము టైప్ చేస్తే కనుక ఉంజా మార్కెట్లో మనకి ఎక్కువగా దొరుకుతుందన్నమాట ఈ సోంఫ్ అనేది. మీరు మ్యాప్లో కూడా ఎక్కడ అడ్రస్ అనేది తెలుసుకోవాలనుకుంటే మ్యాప్స్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ అనేది కూడా మీకు చూపిస్తుంది అన్నమాట, గుజరాత్లో ఎక్కడికి వెళ్ళాలి మనం అనేసి. సో ఈ అడ్రస్ని కనుక్కొని మీరు ఏంటంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఏఎంపీసీ మార్కెట్ కనుక మీరు వెళ్తే ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ కమిటీ ఉంజా అనేసి. తర్వాత మీకు ఇక్కడ ఏ రోజు రేట్స్ అనేది ఆ రోజు అనేది ఉంటాయి. సో రేట్స్ అండ్ ఆర్చీలోకి వెళ్తే మీకు ఈరోజు రేట్ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తాను. సాఫ్ అంటారు, ఇది గమనించండి. డౌన్ రేట్ వచ్చేసి 801 రూపీస్ ఉంది, అదే హై రేట్ వచ్చేసి 2426 రూపీస్ ఉంది. అదే కనుక మనకు బిఫోర్ డేది కనుక తీసుకుంటే అంటే 11th కనుక తీసుకుంటే మనకి ప్రైస్ ఎంత ఉండేది చూద్దాము. 700 ఉండింది డౌన్ రేటు, హై రేట్ వచ్చేసి 2651 రూపీస్ ఉంది. ఇది ప్రజెంట్ మనకి లాక్డౌన్ రన్ అవుతుంది కాబట్టి మనము తక్కువ రేట్స్ అనేది చూస్తున్నాము. ఈ లాక్డౌన్ అయిన తర్వాత కంపల్సరీగా రేట్స్ అనేది అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు కాబట్టి మీరు లాక్డౌన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ సోంఫ్ బిజినెస్ అనేది మీరు ఇంపోర్ట్ కనుక చేసుకుంటే మీకు బాగా బిజినెస్ అనేది జరుగుతుంది. హర్కా గ్రీన్ ఫెన్నెల్ సీడ్ అని కూడా అంటారు సోంఫ్ అనేసి. ఇది 200 గ్రామ్స్ వచ్చేసి ఇండియా మార్ట్లో ప్రైస్ వచ్చేసి 138 రూపీస్ అనేది ఉంది. మా శ్రద్ధ హెర్బ్స్ అండ్ స్పైసెస్ వాళ్ళు 140 రూపీస్కి కిలోకి అమ్ముతా ఉన్నారు. ఇట్లాగా ఇండియా మార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. కానీ దీనికంటే మీరు రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా ఆక్షన్లో పర్చేస్ చేసుకుంటే మీకు తక్కువ కాస్ట్కి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ గుజరాత్లోని ఉంజా మార్కెట్ కనుక మీరు వెళ్తే కనుక మీకు ఇక్కడ ప్రైజెస్ ఎవ్రీడే అనేది వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ ఒకరితో కనుక కమ్యూనికేట్ అయితే మీకు రెగ్యులర్గా వాళ్ళు డెలివరీ ఇచ్చేటట్టుగా మాట్లాడుకుంటే మీరు మినిమం ఒక 10,000 రూపీస్ నుంచి కూడా ఈ బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ మీరు చూసారు సాంఫ్ బిజినెస్ ఎట్లా చేయాలి అంటే సోంఫ్ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు. సో ఫ్రెండ్స్, మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.